వెల్కమ్ బ్యాక్. నిత్యం మనల్ని నిద్రలేపే సూర్యుడు ఇంకా ఎన్నాళ్ళు బతుకుతాడు? విశ్వంలో ఉన్న సూర్యుడు ఇలాంటి కోట్లాది నక్షత్రాల జీవితకాలం ఎంత? అవి చనిపోతే ఏమవుతాయి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మదిలో పుట్టినా సమాధానాలు మాత్రం అన్వేషించాం. కానీ ఓ హైదరాబాద్ యువకుడు మాత్రం వాటి లెక్కేంటో తేల్చాలనుకున్నాడు. నక్షత్రాల మరణము, బ్లాక్ హోల్స్ మీద పరిశోధనలు చేసి కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోయడమే కాదు, నాసాలో రీసెర్చర్ గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఆ యువ సైంటిస్ట్ ఎవరు, ఆయన పరిశోధన ఏంటో ఒకసారి చూద్దామా? విశ్వం అంతుచిక్కని ఓ ప్రహేళిక, దాని గుడ్డు విప్పేందుకు మానవుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు, ఇలా అనంత విశ్వాన్ని తన జ్ఞాన విజ్ఞాన నేత్రాలతో శోధించిన మానవుడు విశ్వంలో దాగున్న అదృశ్య శక్తుల మీద దృష్టి సారించాడు. అవే బ్లాక్ హోల్స్. అంతరిక్షం అంటేనే చీకటిగా ఉంటుంది. ఇక బ్లాక్ హోల్ గురుత్వ శక్తిని తప్పించుకుని కాంతి కూడా బయటకు రాలేదు. ఇవి కూడా ఎక్కడో లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి. అసలు ఊహకే అందరి ఆ బ్లాక్ హోల్స్ ను గుర్తించడమే పెద్ద విజయం. రవ్వంత కాంతిని కూడా బయటకు పోనివ్వని బ్లాక్ హోల్స్ ను కనిపెట్టారంటే దాని చుట్టూ ఉన్న నక్షత్రాల కాంతి ఉద్గారాల్లో మార్పులను అంచనా వేసి లెక్కగట్టాల్సిందే. స్టీఫెన్ హాకింగ్ లాంటి ఎందరో శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్స్ గురించి విశేష పరిశోధనలు చేస్తే మన హైదరాబాద్ యువ శాస్త్రవేత్త ధీరజ్ రంగారెడ్డి పాసం ఆ పరిశోధనల్ని మరో మెట్టు ముందుకు తీసుకెళ్లాడు. ఒక నక్షత్రంలో రసాయన చర్య నిలిచిపోయి అది తన గురుత్వాకర్షణ శక్తితో ఒక చిన్న బిందువు స్థాయికి కుంచించుకుపోతే దాన్నే బ్లాక్ హోల్ అంటారు. నేటి వరకు పరిశోధకులు రెండు రకాల బ్లాక్ హోల్స్ మాత్రమే గుర్తించారు. అవి స్మాల్ బ్లాక్ హోల్స్, రెండోది పెద్ద బ్లాక్ హోల్. సూర్యుని కన్నా 10 నుంచి 20 రెట్లు సైజున్న నక్షత్రాలు చనిపోతే చిన్న బ్లాక్ హోల్స్ ఏర్పడతాయి. ఇవి సూర్యుని కన్నా 3 నుంచి 20 రెట్లు ఎక్కువ బరువులో ఉంటాయి. ఇక పెద్ద బ్లాక్ హోల్స్ సూర్యుని కన్నా 10 లక్షల నుంచి 1000 కోట్ల రెట్లుంటాయి. కానీ అవి ఎలా పుడతాయన్నది ఇప్పటికీ తెలియదు. చిన్న బ్లాక్ హోల్స్ ఉంటాయని చెప్పాను కదా, పెద్ద బ్లాక్ హోల్స్ ఉంటాయి. 50 సంవత్సరాలుగా రీసెర్చర్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ వెతుకుతున్నారు మధ్యలో బ్లాక్ హోల్స్ ఏమైనా ఉంటాయని. సో కరెంట్లీ థియరీస్ చాలా ఉన్నాయి మధ్యలో బ్లాక్ హోల్స్ అని, వాటి ఎలా ఫామ్ మధ్యలో బ్లాక్ హోల్స్ ఎలా ఫామ్ చేయగలుగుతారు అనే థియరీస్ చాలా ఉన్నాయి. కాకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రూఫ్ లైక్ అబ్జర్వేషన్స్లో చాలా తక్కువ. సో ఇప్పుడు నేను మై రీసెర్చ్ అనేది, నా రీసెర్చ్ ఈజ్ అబ్జర్వేషన్ లైక్ విత్ ప్రూఫ్ ఇలాంటి మధ్యలో బ్లాక్ హోల్స్ని వే చేయడం, మెజర్ చేసి దాని వెయిట్ కనుక్కోవడం అనేది ఇప్పుడు నా మెయిన్ ఫోకస్ అనమాట. సూర్యుడితో పోలిస్తే 20 రెట్ల కన్నా పెద్ద సైజున్న నక్షత్రాలు మాత్రమే బ్లాక్ హోల్ గా మారతాయి. అంటే మన సూర్యుడు బ్లాక్ హోల్ గా మారే అవకాశం లేదన్నమాట. మన సూర్యుడు మరో 10 బిలియన్ ఏళ్లకు తనలో ఇంధనం అయిపోయి వైట్ డ్వార్ఫ్ గా మారతాడంటున్నారు యువ సైంటిస్ట్. సన్, మన సన్ ఎప్పటికి కూడా బ్లాక్ హోల్ గా మారదు, ఎందుకంటే వెయిట్, దాని వెయిట్ చాలా తక్కువ. ఒక స్టార్ బ్లాక్ హోల్ గా మారాలి అంటే దాని వెయిట్ అట్లీస్ట్ 100 రెట్లు సన్ కన్నా ఎక్కువ ఉండాలి. అన్ఫార్చునేట్లీ మన సన్ విల్ డై 10,000 కోట్ల సంవత్సరాల తర్వాత. మన సన్ వైట్ వార్ప్ అనే ఆబ్జెక్ట్ గా మారుతుంది, బ్లాక్ హోల్ గా మారదు. ఇప్పటి వరకు ఈ రెండు సైజుల్లోనే బ్లాక్ హోల్స్ ఉంటాయన్నది పరిశోధకులకు తెలుసు. కానీ వీటితో పాటు మధ్యస్థాయి బ్లాక్ హోల్స్ కూడా ఉంటాయని ధీరజ్ విశ్వ శాస్త్రానికి పరిచయం చేయడంతో పాటు వాటిపై విస్తృతమైన పరిశోధనలు చేశారు. ఇప్పుడు నేను డిఫరెంట్ టాపిక్ మీద పనిచేస్తున్నాను. ఆ టాపిక్ ఏంటంటే ఈ మిడిల్ వైట్ బ్లాక్ హోల్స్ అనేవి చాలా రేర్, ఎక్కువ ఉండవు. చిన్న చిన్న బ్లాక్ హోల్స్ చాలా కనిపిస్తాయి మనకి, పెద్ద బ్లాక్ హోల్స్ చాలా ఉంటాయి. చిన్న బ్లాక్ హోల్స్ చాలా తక్కువ, మిడిల్ బ్లాక్ హోల్స్ చాలా తక్కువ. అది ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు ఎందుకు మెజర్ చేయలేదంటే అవి తక్కువ, ఎక్కువ అంత ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ చాలా తక్కువ యూనివర్స్లో. అది మెయిన్ ప్రాబ్లం. సో ఇప్పుడు నేను చేసే రీసెర్చ్ ఏంటంటే న్యూ టెక్నిక్స్తోని ఈ మధ్య వెయిట్, మిడిల్ వెయిట్ బ్లాక్ హోల్స్ని
కనుక్కోవడం అనేది ఇప్పుడు నేను చేసే రీసెర్చ్. చిన్ననాటి నుంచే సైన్స్ అంటే ఎక్కువ ఆసక్తి ఉన్న ధీరస్ అందరి కుర్రాళ్ళలా ఇంజనీరింగ్ చేసి కంపెనీల వైపు చూడకుండా తన ఆసక్తికి పదును పెట్టి సైంటిస్ట్ అయ్యారు. విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఇంటర్వ్యూలు సిద్ధాంతాలు చదివి ఆసక్తి పెంచుకున్న ధీరస్ సైన్స్ కు తెలియని ఇంటర్మీడియట్ బ్లాక్ హోల్స్ ఉనికిని సశాస్త్రీయంగా కనిపెట్టారు. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ లో బ్లాక్ హోల్స్ పై పరిశోధన చేసిన ధీరస్ రోసి ఎక్స్రే టైమింగ్ ఎక్స్ప్లోరర్ అనే టెలిస్కోప్ ద్వారా 2006 నుంచి 2010 వరకు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి M82X1 అనే మధ్యస్థాయి బ్లాక్ హోల్ ఉనికిని సశాస్త్రీయంగా నిరూపించారు. ధీరస్ కనిపెట్టిన ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కంటే 400 రెట్లు పెద్దది. ఇప్పటి వరకు ఇలాంటి సైజు లో బ్లాక్ హోల్స్ ఉంటాయని పరిశోధకులు ఊహాజనితంగా చెప్పుకొచ్చారు తప్ప శాస్త్రీయంగా నిరూపించలేదు. మిడిల్ వెయిట్ బ్లాక్ హోల్స్ ఒక్కొక్క స్పెసిఫిక్ మిడిల్ వెయిట్ బ్లాక్ హోల్ ని మేము మెజర్ చేసాం యాక్యురేట్లీ. ఓకే, ఇది ఎప్పుడు ఇంత ముందు ఎవరు చేయలేదు. సో దట్ ఇస్ వాట్ ఇస్ ఎక్సైటింగ్ అనమాట ఈ వర్క్ గురించి. ఈ వర్క్ డు యు నేమ్ ద బ్లాక్ హోల్? సో ఈ ఆల్రెడీ ఈ బ్లాక్ హోల్ ని నేమ్ చేశారు అబౌట్ 15 ఇయర్స్ అగో. M82X1 అని. సృష్టి ఆవిర్భావమైన బిగ్ బ్యాంగ్ టైంలోనే ఇలాంటి పెద్ద నక్షత్రాలు ఏర్పడి ఉండవచ్చని, అవి ఎంత వేగంగా ఏర్పడి ఉంటాయో అంతే వేగంగా అంతర్ధానమైపోయి ఉండవచ్చని, అందుకే వాటి ఉనికిని ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయామని అభిప్రాయపడ్డారు ధీరజ్. వీటితో పాటు నక్షత్రాల గుంపుల మధ్యలో ఉన్న నక్షత్రాలు కలిసి పెద్ద నక్షత్రంగా ఏర్పడి తరువాత మరణించినప్పుడు ఇలాంటి మిడిల్ వెయిట్ బ్లాక్ హోల్స్ ఏర్పడి ఉండవచ్చన్న శాస్త్రవేత్తల అభిప్రాయంతో ధీరస్ పరిశోధన కూడా ఏకీభవించింది. ఈ మిడిల్ వెయిట్ బ్లాక్ హోల్ సే ఒక గెలాక్సీలో ఉన్నది. బికాజ్ బ్లాక్ హోల్ బ్లాక్ యూ కెనాట్ సీ ఇట్. బట్ ఒక స్టార్ సే ఫర్ ఎగ్జాంపుల్ పక్క నుంచి వెళ్ళింది అనుకోండి, దగ్గర నుంచి వెళ్ళింది అనుకోండి, ఈ ఫోర్స్ ఈ బ్లాక్ హోల్ ఆ స్టార్ మీద ఫోర్స్ తోని దాన్ని స్ప్రెడ్ చేయొచ్చు, పీసెస్ చేసేస్తుంది. ఆ పీసెస్ చేసినప్పుడు లైట్ గ్లో అవుతుంది. సో ఆ గ్లో తోని మీరు ఈ మిడిల్ వెయిట్ బ్లాక్ హోల్స్ డిటెక్ట్ చేయగలుగుతారు. కాబట్టి ఇప్పటివరకు అది ఎవరు చేయలేదు ఇలా. సో దట్ ఈస్ వాట్ ఇప్పుడు నేను చేసే రీసెర్చ్ ఈ టెక్నిక్ తోని మిడిల్ వెయిట్ బ్లాక్ హోల్స్ ని మెజర్ చేయడం అనేది. హైదరాబాద్ లో పుట్టి ఇక్కడే చదువుకొని ఐఐటి బాంబేలో ఉన్నత విద్య పూర్తి చేసిన ధీరస్ ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలోని నాసా స్పేస్ ఫ్లైట్ సెంటర్ లో రీసెర్చర్ గా పనిచేస్తున్నారు. ధీరస్ బ్లాక్ హోల్స్ పై సమర్పించిన వ్యాసాలు నేచర్ వంటి ప్రముఖ పత్రికలు ప్రచురించాయి. నేచర్ తో పాటు దేశ విదేశీ పత్రికలు వెబ్సైట్లు ధీరస్ పరిశోధనల్ని ప్రచురించాయి. ఇలా ఓ హైదరాబాద్ యువకుడు హై ఎనర్జీ ఆస్ట్రోఫిజిక్స్ లో కీలక పరిశోధనలు చేయడంతో పాటు నాసా వంటి సంస్థలో కీలకమైన విభాగంలో రీసెర్చర్ గా ఉండడం తెలుగు వారందరికీ గర్వకారణం. ఖగోళ శాస్త్రంపై ఆసక్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇంతటి విజయం సాధించారంటున్న ధీరస్ తన పరిశోధనలు భవిష్యత్తులో మరింత మంది భారతీయ యువతకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాడు.